Hi friends, welcome to Manratnam Competitive Channel. Friends, Sachivalaya 3.0 Abhyardhulu. Daiches vinandi, kontamandi negative asala notification ledani, asala postlu bhatti cheyarani, alage ee cluster vidhanam anedi amalonki vachin tarvata postlanni kuda saddubatu chesarani. బయట చాలామంది చాలా రకరకాలుగా మరి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నేను ప్రతి విషయమునండి ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా క్లారిటీగా నేను తెలుసుకుంటున్నా. ఎప్పటికైనా మీరు మారి ఎవరైతే సిన్సియర్ ఇప్పుడు చేతుకున్న 5 వేళ్ళే నీకు పనిచేస్తాయంటే పనిచేయవు. ఒక్కొక్క వేలే సో చేతుకున్నటువంటి ఒక్కొక్క వేలు ఎలా ఉంటుంది, ఎగుడు దిగుడుగా ఉంటుంది, పెద్దగా చిన్నగా ఉంటాయి. అలాగే మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళే సో కొంతమంది నిన్ను సో నోటిఫికేషన్ రాదని అదని ఇదని చాలా కామెంట్లలో కూడా రకరకాలుగా చెబుతున్నారు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇప్పటికైనా మీ భవిష్యత్తుని మీరు నిజంగా వాళ్ళు వేళ్ళు చెప్పి మీరు పాడు చేసుకుంటే కనుక ఎవరి వల్ల కాదు, గవర్నమెంట్ డిసిషన్ ఆల్రెడీ అయితే కనుక తీసుకుంది. సచివాలయాల గురించి, సచివాలయాల నోటిఫికేషన్ గురించి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా తీసుకుందండి. మీరు దయచేసి నేను చెప్పేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు చెప్తా ఉన్నానో అన్నది. ఓకే, లేకపోతే మనం చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. ఇక్కడ వెటర్నరీ అభ్యర్థులు ఉన్నారు, మరి వెటర్నరీ అభ్యర్థులు నేను ఎందుకంటే ఆల్రెడీ అద్భుతమైనటువంటి వాళ్ళకి జనరల్ స్టడీస్ అండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 7793912311 ఇది వాట్సాప్ నంబరే, ఫోన్ నంబర్గా వాట్సాప్, కేవలం మెసేజే. దీనికి సచివాలయం కేటగిరీ 1 ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం ఏదైనా సో మీకు హ్యాండ్ రైటింగ్తో రాసింది. మీరేమో వీడియోలు సరిగ్గా పూర్తిగా చూడరు, మళ్ళీ నన్ను అడుగుతారు ఏ వీడియోలు పూర్తిగా చూడరు, చదువు కూడా అలాగే చదువుతున్నారా, నాకు అర్థం కావట్లేదు. అదే ముఖం మీద మాట్లాడుతూ ఎందుకు తెలుసా, నీకు ఉద్యోగం రావాలి కాబట్టి, నాది అలాగే ఉంటుంది. సో ఆన్లైన్ క్లాసులో కూడా మీకు ఎవరు ఇంతలాగా కేవలం 599 రూపాయలకి గోల్డ్ మెంబర్ ద్వారాగా ఈరోజు ఏ కోచింగ్ సెంటర్స్లో ఏ ఆన్లైన్ క్లాసులో డే టు డే క్లాసు ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నారో చెప్పండి, నాకు తప్పేం లేదు. ఇంతలాగా పర్ఫెక్ట్గా ప్రతిరోజు ప్రాక్టీస్కి సో ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి మెటీరియల్ తీసుకున్నటువంటి అంత అద్భుతంగానండి. ఎందుకు తెలుసా, తక్కువ టైం ఉంది కాబట్టి. నాకు నిన్న కూడా ఈరోజు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఈ సచివాలయాల గురించి, నాకు మెసేజ్లు సార్ సచివాలయం లేదంట కదండి అని. అయితే మానే, నీకు లేదని అనిపిస్తే అది చెప్పారనుకో, మానే నువ్వు ప్రిపరేషన్ చేయటం ఎందుకు, వేస్ట్ కదా, నీకు వేస్ట్ కదా. నీకు నీకు నెగిటివ్ థాట్ ఉన్నప్పుడు నువ్వు ప్రిపేర్ అవ్వద్దబ్బా, ముందు చెప్తున్నా. నీకు నెగిటివ్ థాట్ ఉంటే ప్రిపేర్ అవ్వద్దు, నీకు ఉద్యోగం అవసరం లేకపోతే ప్రిపేర్ అవ్వద్దు, నాకు ఉద్యోగం కావాలనుకుంటే ప్రిపేర్, ఆల్రెడీ అంతా ఫైనల్ అయిపోయింది. సో గవర్నమెంట్ ఏమి ఇస్తానని చెప్తుంటే సో ఎవరో చెబుతున్నారంట, వాళ్ళ వేళ్ళు చెబుతున్నారంట, అది నమ్ముతున్నారు వాళ్ళ. సో మీకు ఇంతవరకు వెటర్నరీ అభ్యర్థులు, డిజిటల్ అభ్యర్థులు, డిజిటల్ అసిస్టెంట్ అభ్యర్థులు, అలాగే కేటగిరీ 1 అభ్యర్థులు ఇంతవరకు మార్కెట్లో కూడా ఎక్కడో కూడా రాలేనటువంటి విధంగా కేవలం హ్యాండ్ రైటింగ్తో రాసి ప్రాక్టీస్ బిట్స్ అండి, ప్రాక్టీస్ బిట్స్ ఏదైనా సో నేను మీకు చక్కగా కొరియర్ చేసి పంపిస్తున్నా ఇంటికి. 2-3 రోజులు మ్యాక్సిమం 3-4 రోజులు ఇంటికి వస్తుంది. అద్భుతం. పైగా మెటీరియల్ తీసుకున్నటువంటి వారిని అందరినీ ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి వారికి చక్కగా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్. నిన్న చూడండి, వెటర్నరీ అభ్యర్థులకు PDF పెట్టి దాన్ని క్వశ్చన్స్ తయారు చేసి ప్రాక్టీస్. ఒకవేళ ఎవరైనా రెస్పాండ్ లేదనుకో గ్రూప్ నుంచి రిమూవ్ అయ్యి, వేస్ట్. నీకు ఉద్యోగం అవసరం లేనప్పుడు నాకు ఎందుకు, మరి నాకు టైం వేస్ట్. డిజిటల్ అభ్యర్థులు అంతే, డిజిటల్ అభ్యర్థులకి ప్రతిరోజు చక్కగాను సో ఒక్కొక్క టాపిక్ మీద నేను ఎంతలాగా సో PDF పెట్టుకుంటా మెటీరియల్ తీసుకున్నటువంటి వారు ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతలా చేసుకుంటే వెళ్తున్నాను. ఎందుకు తెలుసా, మీకు చాలా తక్కువ టైం ఉందండి, చాలా చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంని మీరు ఉపయోగించుకోలే వినియోగించుకోరా, అద్భుతంగా నీకు ఉద్యోగం వస్తారు, చాలా ఎక్స్ట్రాడినరీ ఉద్యోగం వస్తారు నేను చెబుతా ఉన్నా. సో గవర్నమెంట్ ఏమో ఆమోదించిందా, సో కొన్ని పోస్టులకి ఈ పోస్టులకి అయితే ఆమోదించింది, వాళ్ళు ఎవరో చెప్పారంట రాదని, వీళ్ళు ఎవరో చెప్పారంట రాదని. సో దీనివల్ల నష్టపోతున్నా ఉన్న సంగతి నీకు తెలియట్లేదండి. సో ఇలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నేను వెంటనే ఇమీడియట్గా వెంటనే వారిని
సో నా వాట్సాప్ లో నుంచి అయినా నా కాంటాక్ట్ లిస్ట్ లో నుంచి అయినా సరే వెంటనే డిలీట్ చేసేస్తా. గవర్నమెంట్ ఏమో ఫైనల్ గా దీని మీద ఆమోదించేస్తుంది. సో ఈ సచివాలయాలు గ్రూప్స్ ఇవన్నీ ఒకసారి ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే కనుక ఫైనల్ గా తీసుకుంటుంది. మీరు ఇంకా తెలుసుకోవాలండి, ఇంకా తెలుసుకోకుండా సో మీరు చిన్న చిన్న విషయాలకి నెగిటివ్గా ఆలోచిస్తుంటే రేపు నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. సో సచివాలయాల్లోకి వచ్చి వందల మంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, సమాధానం ఏం చెప్తావు మరి. సో ఒక్క వ్యక్తి నిన్ను నెగిటివ్గా మాట్లాడాను. సో దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే మీ మంచి కోసమే, మీ శ్రేయభిలాష్గా నేను మీకు చెబుతా ఉన్నా. ఎవరు చెప్పరో, అసలు ఎవరు చెప్పరండి ఇంతలాగా, అదేనా. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి.